ఇసుక లేకపోయారు కదా భూమిపై అలా చనిపోయినటువంటి రాజుల పేర్లు ఈ భూమండలం మీద పేరైనట్టు కాదే పేరు మాత్రమే ఉన్నదా కనీసం లేదు అని అర్థం మరి ఎవరి పేరు నిలిచే ఈ భూమి మీద గొప్ప గొప్ప రాజ్యాలను స్థాపించి ఎందరో రాజులు మన గతాన్ని పరిపాలించారు మరి వారందరి పేర్లేమీ లేవు కదా కొందరి పేర్లే ఉన్నాయి ఆ కొందరెవరు అంటే సిపి ప్రముఖులను సిపి లాంటి ప్రముఖుల యొక్క వ్యక్తుల పేర్లు మాత్రమే ఉన్నాయి ఎందుకంటే ప్రీతిన్ వాళ్ళకి ఇష్టం యశక్ కాములు కావడం వాళ్ళకి ఇష్టం అంటే వారు మరణించిన వారి పేరు తర్వాత తర్వాత తరాలకు కూడా మిగిలిపోవడం ఎవరికైతే ఇష్టమో అలాంటి కీర్తి కాముల యొక్క పేర్లు మాత్రమే ఇవాళ నిలిచిపోయాయి మరి వాడు ఏం చేయడం ద్వారా వాళ్ళ పేరు నిలిచింది అంటే ఏ కోర్కులు ఎవరైనా అర్థులు వచ్చి నాకు ఇది కావాలి అని అడిగితే అది ఎంత కష్టమైందా ఇచ్చినటువంటి స్వభావం కలిగినటువంటి దాతలు ఉన్నారే వాళ్ళని వరలను వాళ్ళని మరచలే మర్చిపోయారా ఇక్కాలను ఈ కాలంలో కూడా అంటే ఎప్పుడో జరిగిపోయిన సంఘటనని ఈనాటి కూడా గుర్తుపెట్టుకోవడం ద్వారా ఆ ప్రముఖులు మరణించినా జీవించినట్టుగా చెప్పుకోవచ్చు కదా అంటూ పరిమళ అర్థాన్ని మనం గుర్తు చేసుకున్నాం ఇప్పుడు ఇందులోని ఈ పోతన సునిశ్చిత పరిశీలన శక్తిని మరొకసారి మనం గ్రహిద్దాం ఉంటారు వాళ్ళకి రాజ్యాలు ఉంటాయి ఆ రాజ్యాలకు అధిపతి ఉన్న గర్వం కూడా ఉంటుంది ఎంత ఉన్నా ఆఖరికి తప్పుతో తీసుకెళ్లేది కేవలం వారి శరీరాన్ని మాత్రమే ఆ తర్వాత వారు ఎవరికి గుర్తుండకపోవచ్చు గొప్పవారు మాత్రమే మనకు గుర్తుంటారు మన స్నేహితుడి యొక్క పుట్టినరోజు ఎప్పుడు మనకు వాడు జాకెట్ ఇచ్చేంత వరకు తెలియదు కానీ అక్టోబర్ 2 గాంధీ జయంతిగా ప్రతి సంవత్సరం జరుపుకుంటాం అది మామూలు మనిషికి మహనీయుడికి ఉన్నటువంటి వ్యత్యాసం అలాగే ఎన్నో రాజవంశాలు ఎందరో రాజులు కాలగర్భంలో కలిసిపోయారు వారిలో కొందరు మాత్రమే శాగదండుగా మిగిలిపోయారు ఎలా అంటే ఒక్కడు మాంసం ఇచ్చి మరి ఒక్కడు చర్మము పోసి ఇచ్చి ఇకడొక్కడు వస్తునిచ్చి ఇంకొక్కడు ప్రాణములిచ్చి వీరిలో ఒక్కొక్కరు బ్రతుకలోపక ఇచ్చిరో కీర్తికిచ్చిరో తెలుపు మా రాయల మంత్రి భాస్కర అని ఒక చాటుకవి చెప్తాడు అంటే కర్ణుడు తన కవచకుండవాలని చర్మాన్ని పోషించాడన్న సంగతి పాఠ్యభాగ ప్రారంభంలో తెలుసుకున్నాం అలాగే మనం 8వ తరగతి పాఠ్యాంశాల్లో శివ చక్రవర్తి యొక్క గొప్పదనం తన మాంసాన్ని పోషించి దేగ ఆకలి తీర్చి తన ప్రాణాల మీద తెచ్చుకున్నటువంటి దాత గురించి మనం తెలుసుకున్నాం అలాగే ఏకంగా మరొక ఈ బలి చక్రవర్తి గారి ఈ పాఠంలో ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు మరొక ఆయన దదీచి మహర్షి తన వెన్నుపూసను దేవతలకు దానం చేయడం ద్వారా ఈ సృష్టిని కాపాడే ప్రయత్నం చేసినటువంటి దానకుడు మరొక ఆయన ఉన్నారు వీళ్ళందరూ దేనికోసం దానం చేశారంటే బతకడం ఇష్టం లేకనా కాదు వారు చనిపోయిన వారి త్యాగ ఫలితం 10 తరాల పాటు గుర్తుండాలి అన్నటువంటి సదుద్దేశంతోనే అలాంటి వాళ్ళని తర్వాత తర్వాత తరాలు కూడా గుర్తుపెట్టుకుంటాయి మహానుభావులు చిరస్మరణీయులు ఎప్పుడు కూడా గుర్తుండిపోతారు సాధారణ జనులు నలుగురిలో ఒకరు అలా కాలకల్పంలో కలిసిపోతారు స్వర్గీయ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మరణవార్త నాకు నిన్నే తెలిసింది వారు ఎంత గొప్పవారు నిన్నటి నుంచి ప్రతి మీడియా ఆయన గురించి బాధపడుతుంది పోషిస్తోంది ఇలా ఆయన మరణించిన తర్వాత కూడా ఆయన కీర్తి పతాకలు ఎన్ని రోజుల పాటు ఎగురుతూనే ఉంటాయి ఇలా ఒక గొప్పవాడిగా గుర్తింపు పొంది చనిపోయినటువంటి వాళ్ళు చిరస్మరణీయులు అవుతారే తప్ప అందరూలాగా తనలో ఒకరిగా ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికీ కూడా మామూలు వ్యక్తులుగానే మిగిలిపోతారు తర్వాత వాళ్ళకి గుర్తుండవని చెప్పడం ఈ పద్యంలోని భావంగా మనం పేర్కొనవచ్చు దీనిని ప్రతిపదార్థం వచ్చిన కనుక జాగ్రత్తగా పరిశీలించి పరీక్షలో వచ్చినప్పుడు ప్రతిపదార్థం రాయాలి అవసరమైతే పద్యాన్ని చూస్తూ పద్యాన్ని చూడకుండా రాసి భావాన్ని కూడా రాయాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి మనం మళ్ళీ తర్వాత పద్యం దగ్గరికి వెళ్దాం పిల్లలు ఇప్పుడు మనం 5వ పద్యాన్ని పరిశీలిద్దాం ఇది ఒక కందపద్యం ఇది ప్రతిపదార్థం రాయాల్సి అవసరం లేనప్పటికీ మన కథ కొనసాగింపుకు అవసరం కనుక జాగ్రత్తగా పరిశీలించండి ఊడుగాని క్రతుకున్న ప్రకారంలో పొడగన జన నట్టి పొడవు పొడవున
చెబుదాం. ఓ మహానుభావ అంటే శుక్రాచార్య, చూసారా శిష్యుణ్ణి ఒక్కసారి ఆయన ఓ వదాన్యోత్తమా అని గౌరవంగా సంబోధించి ఒక్క విషయం చెప్తే గురువు మనసు నొచ్చుకోకుండా తను అనుకున్న సాధించే ప్రయత్నంలో భాగంగా ఇన్ని మాటలు తిరిగి ఈ శిష్యుడు గురువుగారికి చెప్తున్నాడు. ఉడుగని ఉడగడం అంటే ఆగిపోని లేక మానని అంటే నిరాకారంగా వచ్చేటువంటి అని అర్థం. మనం కూడా ఉడుగుమిదే అంటే అప్పటితో కనుక ఆ ఫలాలు ఆగిపోతే అవి చివరి కాయల్ని ఉడుగుబిందలు అనడం మనం గమనిస్తూ ఉంటాం. క్రతువులు అంటే యజ్ఞాలు, వ్రతములు మనం సత్యాన వ్రతం, నాగుల చవితి ఇలాంటి వ్రతాలు చేసుకుంటుంటాం చూస్తుంటాం అంటే ఒక నిష్టగా చేసేటువంటి పూజ. పొడకనం పొడచోపని అంటే కనిపించని పొడవు, ఇక్కడ పొడవు పొడవున కూర్చొని చక్కటి పదజాలం వాడి ఆయన తన ప్రత్యేకతను మరోసారి నిరూపించుకున్నారు. పోతన పొడవు అంటే ఇక్కడ ఆకారంగా భావించవచ్చు. తర్వాత పొడవు అంటే పొడవుగా ఉండవలసినటువంటి వాడు కురచగా పొట్టిగా కనిపిస్తున్నాడు. ముందు అర్థాలు చూసి ఇందులో ఉన్నటువంటి సారాంశాన్ని మరోసారి పరిశీలిద్దాం. కురచై పొట్టివాడి అడిగాడట, నిన్ను అడిగాడట అంటే నన్ను అడిగాడు, నన్ను అడిగాడు ఎంత ఏమడిగాడు, మూడు అడుగుల నేల అడిగాడు. నాలాంటి ఓ మానవ చక్రవర్తిని మరి అలాంటప్పుడు ఎడరాదే ఇవ్వద్దా, అలాంటి కోరిక తీర్చొద్దా, ఏ కోరిక ఇష్టార్థములు ఆయన ఏం కోరుకున్నాడో దాన్ని నేను తీర్చొద్దా అని అన్నాడు. అంటే ఇక్కడ దీని భావం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఓ శుక్రాచార్యుడా ఎన్నో కష్టాలు పడిన తప్ప అంటే పూజలు పురస్కారాలు వ్రతాలు యజ్ఞాలు యాగాలు చేస్తే తప్ప ఆ విష్ణువుని కళ్ళతో చూడటం సాధ్యం కాదు. అలాంటి గొప్పవాడు ఇవాళ నా దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. ఇచ్చేవాడు చేయి ఇప్పుడు పైన ఉంటుంది, తీసుకునేవాడి చేయి కింద ఉంటుంది. విష్ణుమూర్తి లాంటి గొప్పవాడి చెయ్యి దిగువ నుండి ఆయన చేతి మీద నేను చేయి పెట్టే పరిస్థితి రావడం అనేది చాలా గొప్పగా భావిస్తున్నా. ఆయన కోరినటువంటి కోరికని నేను తీర్చవద్దా అని గురువుగారికి తను గురువుగారి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు ఆ బలిచక్రవర్తి. ఇక్కడ మనం గ్రహిస్తే పొడవు పొడవులు కురచాయి అన్నాడు. అంటే విష్ణుమూర్తి అనేటువంటి ఒక గొప్ప ఆకారం, ఆ ఆకారం కళ్ళ ముందు ప్రత్యక్షం కావాలి అంటే కఠోర పరిశ్రమ కావాలి. అలాంటిది చేయకుండానే అయాచితంగా ఓ కార్యార్థి నా దగ్గరికి వచ్చాడు. అంటే ఓ అడుక్కునే వాడి లాగా నా దగ్గరికి వచ్చాడు. అడుక్కోవడం అంటే మహావిష్ణుమూర్తి అడుక్కోవడం ఏంటి అని మనం అనుకోవచ్చు. అవసరం కోసం ఎవరైనా అడుక్కుంటాం. ఆ మాటకు వస్తే ఈ పాఠంలో మీరు కూడా అడుక్కునేవాళ్ళే. ఆ మాట అనగానే మీ కోపం రావచ్చేమో, అడుక్కునేవాళ్ళు అంటే ఆ దురు అని కాదా, మీరే అడుక్కుంటారు అంటే విద్య అందుకే మిమ్మల్ని విద్యార్థులు అన్నారు. అలా అడుక్కోవడానికి వచ్చినటువంటి విష్ణుమూర్తి ఇక్కడ పొట్టిగా కనపడుతున్నాడు. కేవలం ఆకారానికే పొట్టిగా కనపడుతున్నాడు కానీ ఆయన గొప్పతన విషయంలో ఎప్పుడు కూడా పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగినటువంటి గొప్పవాడే. కాబట్టి కేవలం ఆకారంలో పొట్టిగా కనిపించేటువంటి విష్ణుమూర్తి అంత తేలిగ్గా ఎవరికి కనపడడు. అలాంటి ఆయన నా దగ్గరకు చదువుతుంటే మరి ఇవ్వద్దా అని ప్రశ్నలా అడిగాడు తన గురువు గారిని ఆ శిష్యుడైనటువంటి బలిచక్రవర్తి. విద్యార్థిని విద్యార్థులారా, ఇప్పుడు మనం మరో కంఠస్థ పద్యం ఆరో పద్యంలోకి వచ్చాం. ఇది ఒక మత్తేవ పద్యం, పరిశీలించండి. నిలయంబైన నిబంధమైన ధరణి నిర్మూలనంబైన దుర్మరణంబైన కులాంతమైన నిజమున్ రాణిమ్ము కానిమ్ము పోహరుడైన హరి
తన అసహనాన్ని వెలిగించాడు ఆ శిష్యుడు. మరొకసారి నిరయమైన నిబంధమైన ధరణీ నిర్మూలనంపైన దుర్మరణంపైన గులాంతమైన నిజము రానిమ్ము కానిమ్ము పో హరుడైన హరి అయిన నీరజ భవనుండ అభ్యాగతుండైన తిరుగందేరము నాతో చెప్పువా వినుమా ధీవల్య వేటికి అంటూ ఆ శిష్యుడు మరొకసారి గురువుగారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. దీనిలో అర్థాలు పరిశీలిద్దాం. దీనికంటే ముందుగా మీరు చేయవలసిన పని కూడా నేను చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. పట్టు పదార్థం పూర్తవడానికి ముందే మీరు ఇందులో తెలిసిన పదాలు ఏమైనా ఉన్నాయా, వాటిని ముందు పదవిభాగం చేసుకోవడం ద్వారా ఆ అర్థాలను ఎలా రాబట్టచ్చో మీరు ప్రయత్నించాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను పదవిభజన గురించి మాట్లాడతాను. నిరయంబు అయినా, నిబంధము అయినా, ధరణి నిర్మూలనంబు అయినా, దుర్మరణంబు అయినా, కులాంతము అయినా, నిజము రానిమ్ము కానిమ్ము పో హరుడైనను హరి అయినను నీరజ భవుడైన అభ్యాగతుండైన అభ్యాగతుండైనను తిరుగన్ నేరదు నాదు చిక్వా వినుమా ధీవల్య వేయటికి వినుమా ధీవల్య ఓ గొప్పవాడ ఓ శుక్రాచార్య మా మాట వినండి. ఇందాక నుంచి మీరు వద్దని చెప్పారు, నేను తిరిగి ఆ పని చేస్తాను అంటున్నాను. ఈ 1000 మాటలు మనకు ఎందుకు? మనం కూడా సాధారణంగా సమాజంలోని కొందరు వ్యక్తుల మధ్య సంభాషణలో వింటుంటాం, పదే పదే చెప్పవచ్చు ఇన్ని మాటలు ఎందుకయ్యా అంటుంటాం. అలాగే ఈ 1000 మాటలు ఎందుకు, నా నిర్ణయం చెప్తున్నాను కదా అన్నట్లుగా నేను ఈ మాట చెప్పాడు. ప్రతి పదార్థాన్ని గమనిస్తే ఇక్కడ జీవన్య